నమస్తే తెలుగు వార్తలకు స్వాగతం. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా ఆచరించాల్సిన అవసరం ఉందని తహసీల్దార్ పిఎండి ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు యోగా గురువు పతంజలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్జిఓ హోంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో యోగాలోని ప్రాణాయామ ప్రక్రియ రక్తంలోని ఆక్సిజన్ లెవెల్స్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఒక గంట సమయాన్ని యోగాసనాలు ప్రాణాయామాలకు కేటాయించాలని సూచించారు. ముందుగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ రెడ్డి యోగాభ్యాసులకు ఇచ్చిన యోగ శిక్షణలో పలు ఆసనాలు వేయించారు. అనంతరం యోగాభ్యాసకులకు మొక్కలు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, డాక్టర్ వరుణ్ రెడ్డి, డాక్టర్ కార్తీక్, నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అధ్యక్షులు నాని తాతాజీ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఐ శ్రీదేవి, బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శి పి అవినాష్ యోగాభ్యాసులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడిన ఉద్రాలికి జనసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తణుకు సజ్జాపురంలోని ఏవులమ్మ గుడి వీధిలో నివసిస్తున్న కొమ్మిరెడ్డి చిన్నకోటేశ్వరరావు అనారోగ్యం బారిన పడి ఇటీవల మృతి చెందగా ఆయన సత్యమణి కొమ్మిరెడ్డి ధనలక్ష్మికి ఎటువంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సాయం అందజేసినట్లు ఫౌండేషన్ సభ్యులు వరే రమేష్ తెలిపారు. ఫౌండేషన్ ద్వారా సభ్యులు దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సభ్యులు నాని దుర్గారావు, మీసాల సురేష్, డాక్టర్ ముత్యాల ముత్తయ్య, అంబటి వాసు, నాని వీర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో ఇండ్ల స్థలాల లబ్ధిదారులతో ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టే విషయంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తణుకు తహసీల్దార్ పిఎండి ప్రసాద్, తణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి సూర్యనారాయణమూర్తి, హౌసింగ్ ఏఈ ప్రసాద్, వేల్పూర్ గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, వైఎస్ఆర్సీపీ నాయకులు పూలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. త్వరితగతిన ఇండ్ల నిర్మాణం ప్రారంభించుకోవాలని కోరారు. తణుకు మండలం పైడిపరు గ్రామంలో గోగులమ్మ, పల్లాలమ్మ, శక్తమ్మ, అమ్మమ్మ దేవాలయ ఆలయ నిర్మాణాల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణతో, యాగము, బాజా బలజంత్రీలతో, బాణసంచాతో, గరగలతో పైడిపరు గ్రామంలో భక్తులు అమ్మవారి నామంతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని పూజిస్తూ దీవులు అందుకున్నారు. పైడిపరు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. భక్తుల కొరకు అమ్మవారి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. తణుకు చాకలి చెరువు, కొమ్మాయి చెరువు గట్టు ఏరియాల్లో మలేరియా డెంగ్యూ స్పెషల్ డ్రైవ్ సర్వేను క్షేత్రస్థాయిలో సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా జ్వరం, వైరస్, బ్యాక్టీరియా, పరాన్న జీవుల వలన వస్తుందని అన్నారు. దోమ పుట్టుకకు ఆవాసాలైన చిన్న చిన్న నీటి నిల్వలు, వీటికి అనువుగా ఉండే పనికిరాని సామాగ్రిని తొలగించుకోవడం, పరిసరాల శుభ్రత పాటించడంతో దోమ పుట్టుకను నిరోధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ హెల్త్ సెక్రటరీలు శిరీష, శాంతకుమారి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, వాలంటీర్ నాగరాజు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు మేకా చంద్రమౌళి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం షష్ఠీగుడి స్టేజ్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి భారతీయ సనాతన ధర్మం అందించిన అద్భుతమైన సాధన యోగాని, దీని అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని మోడీ కృషి అనన్యమని ప్రశంసించారు. ప్రస్తుతం అనేక సమస్యలతో సతమవుతున్న మనిషి యోగా సాధన ద్వారా భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి హెచ్వి రామారావు, పసుపెట్టి సూరిపండు, నాయుడు హరి, గ్రామ యువకులు పాల్గొన్నారు. సోమవారం ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సందర్భంగా శాసనమండలి కార్యాలయంలో కొయ్యే మోషన్రాజును, ఆర్బీఎస్ రమేష్ యాదవ్ను, తోట తిరుమూర్తులను, లేలా అప్పిరెడ్డిని నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆచంట కొడమంచిలో సర్వమత ప్రార్థనల మధ్య సామూహిక శంకుస్థాపన చేయడం జరిగిందని ఆచంట ఏఎంసీ చైర్మన్ శంకర ఇంద్రా సీతారాం తెలిపారు. కుల మతాలతో సంబంధం లేకుండా, రాజకీయ పార్టీలతో ప్రామేయం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించి పేదల పాలిట పెన్నిధిగా ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచారని కొనియాడారు. రాష్ట్ర భూ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు ఆధ్వర్యంలో కొడమంచిలి గ్రామంలో పెద్ద ఎత్తున ఇళ్ల శంకుస్థాపన చేయడం చరిత్రాత్మకమని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ఇచ్చిన లేఅవుట్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. జగనన్న కాలనీలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి గృహాలు నిర్మించి వారి కళ్ళలో వెలుగు నింపాలని సీఎం జగన్ పరితపిస్తున్నారని అన్నారు. శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్కరూ త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని కోరారు. కొడమంచల సర్పంచ్ శంకర సీతారాం మాట్లాడుతూ
ప్రతి లేఅవుట్లో మంచినీటి బోర్ పైప్లైన్ కొరకు 12 లక్షలు, కరెంట్ల నిర్మాణానికి 19 లక్షలు కేటాయించడం జరిగిందని అన్నారు. కాలనీల్లో తొల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, కార్యదర్శి నాని, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు సాకా సురేష్, ఉప సర్పంచ్ ముడగడ వరప్రన్ ప్రసాద్, వార్డు మెంబర్లు పుచ్చకాయల నాగార్జున, మల్లేశ్వరరావు, సుబ్బారావు, నారాయణమూర్తి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో వ్యాక్సినేషన్ కోసం 12 సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 1,350 మందికి టీకాలు వేయగా, రెండో రోజు 1,100 మందికి వ్యాక్సిన్ అందించారు. వైద్య ఆరోగ్య పోలీస్ శాఖల సంయుక్త పర్యవేక్షణలో ఈ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మి, పట్టణ సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో పట్టణంలోని 12 వ్యాక్సిన్ కేంద్రాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు విధిగా పాటించేలాగా సెంటర్లలో పోలీస్ శాఖ చర్యలు చేపట్టిందని అన్నారు. పట్టణంలో ప్రధాన వ్యాక్సినేషన్ కేంద్రం డాక్టర్ గోయింగా మహిళా కళాశాలలో ఏర్పాటు చేయడం, ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ టీకాలు వేయించుకుంటున్నారు. మా తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 11 వ్యాక్సినేషన్ సైట్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో ఈరోజు ఒకరోజు 3,100 డోసులు వేయడానికి మన కలెక్టర్ గారు అందరూ నిర్ణయించారు. మన మున్సిపల్ కమిషనర్ గారి ఆర్డర్ ప్రకారం 11 సైట్లు పెట్టడం జరిగింది. 11 సైట్స్ దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సోషల్ డిస్టెన్స్ ఉండేటట్టు వాళ్ళకి టెంట్లు వేయించడం, చర్యలు ఏర్పాటు చేయడం, పోలీస్ తరఫున వాళ్ళకి బందోబస్తు చేయడం, మా డబ్ల్యూఎంఎస్కి ప్రతి చోట ఇద్దరు నుంచి ముగ్గురిని, అదేవిధంగా మా హెడ్ కానిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ ప్రతి సెంటర్ దగ్గర ఒకరిని పెట్టి ముగ్గురు ఎస్ఐలు ఇన్ఛార్జీలుగా ఇచ్చి టౌన్ మొత్తానికి ముగ్గురు ఎస్ఐలు కూడా ఒక్కొక్కరు 4 సైట్లు కానీ 3 సైట్లు కానీ చూసుకునేటట్టు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సహకరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ అన్నది చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. అది ఏబో 45 అండ్ అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న లాక్టేటింగ్ మదర్స్ కానీ చిన్నపిల్లలు ఉన్న తల్లులు కూడా వ్యాక్సినేషన్ చేయమంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మెగా ప్రోగ్రామ్గా పెట్టారు కదా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రాంతాల్లో యోగాపై అవగాహన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పతంజలి యోగాలయం, వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమాలు చేశారు. యోగా గురువు ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు యోగాభ్యాసాలు చేశారు. అలాగే ఉంగుటూరులో పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా యోగా నేర్చుకున్న వారికి ధృవీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎం పెద్దరాజు ఆధ్వర్యం వహించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్తపేట పరివేల గ్రామంలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్లో నగదు చోరీ జరిగింది. సుమారు 3 లక్షల రూపాయలు చోరీ జరిగినట్లుగా సమాచారం. అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డు బెదిరించి దోచుకెళ్లిన దుండగులు. ఆలమూరు మండలం ఆలమూరు గ్రామ జనసేన బీసీ నాయకుడు నల్లారా నారాయణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కొత్తపేట జోర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆర్థిక సహాయంగా సోమవారం ఆయన ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు 50,000 రూపాయలు అందజేశారు. ఎన్ఆర్ఐ టీం రాయుడు వెంకటేశ్వరరావు 20,000 రూపాయలు అందజేశారు. వారి కుటుంబానికి తన వంతు సాయం ఎప్పుడు చేస్తానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని బండారు శ్రీనివాస్ తెలిపారు. కరోనాకు బలైన కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని అఖిలపక్షం సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు. టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్, ఆర్పిఐ, బీఎస్పీ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా టీడీపీ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, కరోనా మరణాలను ప్రభుత్వం దాచిపెట్టిందని, వాస్తవ సంఖ్యలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదాయ పన్ను దిగులున్న వారందరికీ 10,000 రూపాయలు కరోనా భృతి ఇవ్వాలని అన్నారు. ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులకు 10,000 ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ శాసనసభ్యులు కొండబాబు, గొల్లపల్లి సూర్యారావు, జ్యోతుల నెహ్రూ, వేగుల జోగేశ్వరరావు, నలిమిలి రామకృష్ణారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, ఎస్విఎస్ వర్మ, యనమల రామకృష్ణు, పరుల రాజా, మేయర్ శంకర్ పావని, తిరుమల సుకుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల వెంకటరమణ, తలుపూరి రాజు, సిపిఐ నాయకులతో ఒక ప్రసాద్, నక్కా కిషోర్, లోవరత్నం, నక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అఖిలపక్షం కానీ తెలుగుదేశం పార్టీ కానీ అఖిలపక్షం తోటి చాలాసార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. మీరు ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ తీసుకుంటే, మరి 2 వేవ్లు వచ్చినప్పుడు కూడా మరి భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా కోవిడ్ కేసులు, పాజిటివ్ కేసులు కానీ మరణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఏదో సింపుల్గా వస్తుంది, సింపుల్గా పోతుంది అని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా ఈ కరోనా విషయంలో ఆయన చూపు అలా ఉంది. కానీ మనం చెప్పాం ఇది సీరియస్గా ఉంటుంది,
सीरियसकोनि चपना पटे राष्ट्र व्याप्त अखिलपक्ष आध्र्यन तो मे कलेक्टर अन्नी कलेक्टर इला रिप्रजेस इव जी एंकं मोदी चुप्त करोना वाल कुटाल आर्थिक चुकेर बदान इबंधे पद वे कहीं पद वेल मन डिमेंड यह प्रभुत् पट्टुकने पैस्थिंदी रेडो विषयानी चलो कुटा चलो कुटाल पद लक्ष डिमेंड अलागे इला ये प्रभुत् अश्रद्ध वाला आक्सीजन अंदर चलो वाली पद लक्ष अभी पट्टे इला राष्ट्र प्रभुत्व दाटे विधा इला मैं बेस्टी चुप्पन तपिंद अगर ले इलाद इंजक्षन वैसा गोपा रिकार्ड ब्रेक देश इला मैं डबा को मैं मोदी चुत्र कंट्रोल चेयड़ो ये राष्ट्र प्रभुत्म पूर्ति फेलिंद चपट्ले अगर मैं भारत देश में केसलोज ईस्ट गोदावरी तस्कटे ईस्ट गोदावरी मैं केसल क्या राष्ट्रमंत आर गंटल दाका आर गंट आर गंटे आर गंट रूम गंटल वरुक ईस्ट गोदावरी अंत ईस्ट गोदावरी చాలా విపరీతంగా కేసులు ఉన్నాయి. శంకవరం మండలం అన్నవరం గ్రామంలో దేవస్థానం స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు అన్నవరంలో నిర్వహించిన వ్యాక్సిన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబతుల కుమార్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అన్నవరం గ్రామ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి హెల్త్ వర్కర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఈ నెల 21వ తారీఖు నుండి 18 సంవత్సరాల నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని అప్పుడు కూడా యువత గ్రామస్తులు కలిసి కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శెట్టిబత్ల కుమార్ రాజా, ఆకుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, విఆర్ఓ అచితం, హెల్త్ సూపర్వైజర్ సచినాయన, హెల్త్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆత్రేపురం గ్రామానికి చెందిన చేకూరి రమేష్ వర్మ బీజేపీ మండల సోషల్ మీడియా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ అమలాపురం పార్లమెంట్ జిల్లా నూతన కమిటీ వేయడం జరిగింది. రమేష్ వర్మకు ట్రెజరర్, జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమ అమలాపురం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు తనకు ఈ పదవిని ఇవ్వడం మరింత బాధ్యతను పెంచిందని, జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు వేమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆత్రేపురం బీజేపీ మండల అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కాలాబత్తుల చిన్నారి, లీగల్ సెల్ అధ్యక్షులు అల్లు భాస్కర్ రావు, సీనియర్ నాయకులు సిస్టర్ కుటుంబరావు, సీతారామరాజు, సుశాంత్ శర్మ, మండలంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రమేష్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కేంద్ర వామపక్ష పార్టీలు జూన్ 16 నుండి 30 వరకు దశల వారీ నిరసన కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం మండలంలో మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అఖిలేశ్ సున్నారాయణ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రజలకు సహకారం చేయాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతోందని అన్నారు. ఒక పక్క అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు భారీగా తగ్గుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వేసి ప్రజలను అడ్డి విరుస్తున్నారని అన్నారు. ధర్నా అనంతరం తహసీల్దార్ పోతురాజుకు డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు పాము బాలయ్య, డి వీర్రాఘవులు, జగడం నాగేశ్వరరావు, ఎన్ వెంకటేష్, దొరబాబు, సిపిఐ కార్యకర్తలు వంచల్ల విజయకుమార్, పలువేల రాంబాబు, కుమార్, సత్యవేణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలు అది వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసర వస్తువుల ధరలు. కిర్లంపూడి మండలం చిల్లంగిలో వెంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయంలో నిర్మించిన శిఖరం, కాలభైరవ, నాగదేవత నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ఆరాధ్యుల లక్ష్మీ నరసింహ శర్మ, ఆలయ అర్చకులు భాగవతుల శ్రీకాంత శర్మతో సహా వేద పండితుల బృందం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆలయ సమీపంలో గల కమ్యూనిటీ భవనానికి ప్రహరీ గోడ నిమిత్తం 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఆలయ అభివృద్ధికి డి రామకృష్ణ తనయుడు, చిట్టివీరాజు, సంతోష్ దంపతులు 1,116 రూపాయల చెక్కులను ఆలయ ధర్మకర్తలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లవాడ బాబీ, పెంటకొట నాగబాబు,
దూలిపూడి నారాయణరావు, ఆలయ కమిటీ బుద్ధ శ్రీమన్నారాయణ, బుడ్డేటి చిన్న, బుద్ధేటి రాజు, అప్పన్న, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీనరసింహశర్మ మీడియాకు వాటి వివరాలను అందించారు. ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ లంకారామ అమ్మవారి జాతర మహోత్సవాలు జూన్1వ మంగళవారం నుండి కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతర మహోత్సవాలు జూన్ 24వ తారీఖు వరకు జరుగుతాయని, ప్రతి సంవత్సరం మండలంలో పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలు కరోనా కారణంగా ఈ సంవత్సరం మేళతాళాలు, ఊరేగింపులు, బాణసంచ కాల్పులు వంటివి లేకుండా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులు తక్కువ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ల బ్రహ్మానందం, ఇళ్ల సూర్యారావు, ఇళ్ల శ్రీనివాసరావు, రంభాల శంకర్, ఆలయో సలాది రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ఒక క్షణం సహనం కొండంత దూర ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.